వచ్చేస్తున్నాయి నైరుతి ఋతుపవనాలు. కేరళ తీరాన్ని తాకాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు కూడా విస్తరిస్తాయనే వార్తలు వచ్చాయి. కానీ సీన్ రివర్స్ అయింది. ఋతుపవనాల రాక ఏమో గాని ఎండల తీవ్రత మరింత పెరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, నైరుతి ఋతుపవనాలు గత కొన్నాళ్ళుగా కూడా దోబుచ్చులాడుతూ ఉన్నాయి. ఏదైతే ఈ నెల 7వ తేదీన కేరళలో ప్రవేశించినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడానికి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ప్రతిష్టంభన నెలకొంది. దీనికి వాతావరణంలో ఉన్నటువంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నైరుతి ఋతుపవనాలు నిజానికి వాస్తవానికి 1 జూన్ లేదా May 31 కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఆ తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా క్రమంగా విస్తరిస్తూ ఉంటాయి. రైతాంగం అంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా కూడా విస్తారంగా వర్షాలు కురవడం ద్వారా పంటలు వేసుకోవడానికి సంబంధించి సన్నద్ధమవుతూ ఉంటారు. అయితే ఈసారి అనూహ్యమైనటువంటి పరిస్థితులు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను ఈసారి దేశవ్యాప్తంగా కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 4వ తేదీన ఋతుపవనాలు కేరళలో తాకుతాయని మొదట భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. అయితే అనూహ్యంగా కూడా IMD అంచనా తప్పు అయింది. ఏదైతే అరేబియా సముద్రంలోనూ విపత్కర తుఫాను ఏర్పడడం, అదేవిధంగా దాని ప్రభావం కారణంగా అటు అరేబియా ఇటు బంగాళాఖాతం ఈ రెండు సముద్ర తీరాల్లో కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకలేకపోయాయి. దీంతో క్రమంగా కూడా ఈ నెల 7వ తేదీన కేరళ తీరాన్ని తాకినప్పటికీ కూడా తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి క్రమంగా విస్తరించాల్సిన ఋతుపవనాల్లో కూడా ప్రతిష్టంభన నెలకొంది. దీనికి వాతావరణంలో అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు నెలకొనడం, తేమగాలులు రావడం, అదేవిధంగా ఈ తుఫాను అల్పపీడనాల ప్రభావం కారణంగా కూడా ప్రతిష్టంభన నెలకొంది. అయితే క్రమంగా కూడా రానున్న 2-3 రోజుల తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ బిపర్జయ తుఫాను బంగా అరేబియా తీరంలో ఏర్పడినటువంటి తుఫాను తీరం దాటింది. ఈ నేపథ్యంలోనే ఋతుపవనాల్లో కాస్త కదలికి వచ్చే ముందులు కదులుతూ ఉన్నాయి. రానున్న 2-3 రోజులు అంటే ఈ నెల 19వ తేదీ నాటికి ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి ఈ ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 19వ తేదీ నాటికి రాయలసీమ ప్రాంతానికి ఋతుపవనాలు రాష్ట్రంలో తొలుత ప్రవేశిస్తాయి. ఆ తర్వాత క్రమంగా కూడా కోస్తాంధ్ర, ఆ తర్వాత ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటికీ కూడా చాలా వరకు ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాంతాలకు కూడా ఈ ఋతుపవనాలు విస్తరిస్తాయి. ఆ ఋతుపవనాలు ప్రవేశించిన సమయంలో కూడా విస్తారంగా కూడా వర్షాలు కురుస్తాయి. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తూ కూడా ఋతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఋతుపవనాలు ప్రవేశించడానికి సంబంధించి ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా 2-3 రోజుల పాటు ఈ వడగాల్పులు కొనసాగే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తుంది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 45 డిగ్రీలను దాటి కూడా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. ఇటు కోస్తాతో పాటుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా పట్టణాల్లో కూడా 5 నుంచి 8 డిగ్రీలు పైబడి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒకవైపు వడగాల్పులతో కూడినటువంటి ఎండల కారణంగా కూడా ప్రజలు అలవాటుతో ఉన్నారు. 40 ఏళ్లలో ఇంత తీవ్రటి ఉష్ణోగ్రతలతో కూడినటువంటి వేసవిని ఎన్నడూ కూడా ప్రజలు చూడలేదని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు సైతం అంగీకరిస్తూ ఉన్నారు. దీంతో పాటు కూడా ఈ వడగాల్పులు ఈ కారణంగా కూడా వేసవి సుదీర్ఘ కాలం పాటు ఈసారి కొనసాగింది. ఏదైతే సాధారణంగా కూడా ఈ జూన్ మొదటి వారానికి ఇప్పుడు కూడా వేసవి కనుమరుగవుతూ ఉంటుంది. ఋతుపవనాలు రావడం ద్వారా కూడా వర్షాలు కురుస్తుంటూ వాతావరణం చల్లబడుతూ ఉంటుంది. అయితే ఈ తుఫాన్లు ఏర్పడడం ఈ కారణంగా ప్రతికూల అంశాలు ఉన్న నేపథ్యంలో ఋతుపవనాలు ఆలస్యం కావడంతో వేసవి చాలా సుదీర్ఘంగా కాదండి. ఈ నేపథ్యంలోనే ఈ ఉష్ణోగ్రతలన్నీ కూడా నమోదు అవుతూ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే రైతాంగానికి 2-3 రోజుల్లో శుభవార్త అందబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.